తండ్రి స్వామి ఆమేన్. జన్మ పాపల యొక్క ద్వించిన పరిశుద్ధ మరి మా పాపలు శరణ మార్గం పరిగెత్తి వచ్చి మీ శరణ దచ్చితమే. జన్మ పాపల యొక్క ద్వించిన పరిశుద్ధ మరి మా పాపలు శరణ మార్గం పరిగెత్తి వచ్చి మీ శరణ దచ్చితమే. జన్మ పాపల యొక్క ద్వించిన పరిశుద్ధ మరి మా పాపలు శరణ మార్గం పరిగెత్తి వచ్చి మీ శరణ దచ్చితమే. మా కొరకు విద్య కుమారుని వేడుకనండి. ప్రాతకాల వెలుగు వలె ప్రకాశమైన మంచిని వలె సూర్య తేజమయమైన యథాస్తనామగనుడు శరణు చిరునవ్వు జన్మ పాపలతో మరియ మహాపరిశుద్ధ కన్యకైన మరియ గారిని మాకు తల్లిగాను మీ వద్ద మాకు మధ్యవర్తిగా నేపథ్యం స్త్రీ మీ వర ప్రసాదం ఆశించిన వారందరూ Oh,
ಸಹೋದರಿ ಸಹೋದರರ ನಿಮ್ಮಂದನ್ನು ಕೂಡ ಈ ಕುಟುಂಬ ತರ್ಪಣ ಕೊಂಡಮೂತಿ ಚಿನ್ನ ಮರಿಯು ಸ್ವಪ್ನ ವಾರಿ ಇರುವರು ತರ್ಪಣ ನಿಮ್ಮಂದರು ಕೂಡ ಈ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟಾನಿಕಿ ಪ್ರೇಮತೋ ಆಹ್ವಾನಿಸ್ತೂ ಉನ್ನ ಚಾಲಾ ಧನ್ಯವಾದಮುಲು ಪ್ರಾರಂಭಂಲೋನು ಚಾಲಾ ಮಂದಿ ವಚ್ಚಿ ಉನ್ನಾರು ಇಂಕಾ ವಚ್ಚೇವಾರು ಉಂಟೇ ತ್ವರಪಡಿ ರಾವಲ್ಸಿಂದಿಗಾ ಮನವಿ ಚೇಸ್ತೂ ಉನ್ನಾ Praise the Lord. 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 Andram kalisi atma swarupudaina paatanu pattiga paadukuntu atma devunu manamattiki vache vidhamaga aina aahvanistu prabhuva memandaru kuda unnamu ide mi sannidhi kavalayya ammanta kuda atma prabhu cheyikinchandi ఈ ఆరాధన క్రమమంతా కూడా మీ కృప చొప్పున ఆ తండ్రి దేవుని యొక్క మహిమార్థమై జరిగే బాధ్యం దయచేయమని ఆ ప్రభువును ప్రార్థన చేద్దాం ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ
ఏం అనుకోకుండా కొంచెం ముందుకు సాగండి. పిల్లలందరూ కూడా ఇటువైపు రావచ్చు, తప్పు లేదు. పిల్లలు మనం చూస్తాం కదా,
వాళ్ళందరూ ఒకే గదిలో ఉండి ఆ గదిలో అమ్మ కూడా ఉండి మరితల్లి ఉన్నదా లేదా అందరితో కూర్చొని అందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవైపు భయం, బయటికి వెళ్తే చంపేస్తారేమో, తిరిగి వారు ప్రభునకు సాక్షులుగా ఉండలేకపోయారు. సహజమది, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా వచ్చారని కత్తి కొట్టుకొని ఖచ్చితంగా అందరు గబగబా పరిగెడతారు. బైబుల్ ఉందా, పాటలు పుట్టు తీసుకొచ్చానే ఉందా లేదా, సెల్ ఫోన్ ఉందా లేదా అని కూడా చూడరు. ఎవరిని వచ్చారు చంపేస్తారు మిమ్మల్ని ఏసయ్య అంటేనే వెళ్ళిపోతారు, గబగబోతారు, తలుపులు వేసుకుంటారు. ఖచ్చితంగా జరిగింది. వాళ్ళని చూసి మనం అనుకుంటాము ఇప్పుడు దాకా తిరిగి ప్రభు దగ్గర ఉండి చెప్పింది విని పెట్టింది తిని ఆయనతో వాసన చేశారు ఇది ఏంటి అనుకుంటాం మనం. అదే సంఘటన ఇప్పుడు జరిగింది అనుకోండి, ముందు పారిపోయేది మనమే. నేను కూడా పారిపోతాను, మైకి పారేసి నేను వెళ్ళిపోతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి వారిని బలపరిచి బయటికి పంపించి 5,000 మంది ఉన్నా గాని ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా, ఏమి మాట్లాడుతానో తెలియని పరిస్థితుల్లో కూడా ఆత్మదేవుడు 14 రూపంలో వచ్చి అభిషేకించి పంపించాడు. భయపడ్డవాడు చిన్న పిల్లగా భయపడ్డాడు పేతురుగా, నువ్వు ప్రభు సాక్షుడు శిష్యుడు కదా అంటే కాదమ్మా నేను కాదు, చెల్లమంట దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా ఉన్నారు, నిన్ను ఎక్కడో చూశానే ఆయనతో ఉన్నాడు కదా నువ్వు అంటే బలివాడు నేను తెలియదు నాకు, నువ్వు చీకట్లో ఎవరు చూసి ఎవరు అనుకున్నామా నాకు తెలియదు అన్నాడు. చిన్నపిల్ల అడిగితేనే సమాధానం ఇవ్వలేదు ఆయన. అటువంటిది 5,000 మంది ఉంటే బహిరంగంగా వెళ్ళి భయపడకుండా ప్రభు యొక్క సాక్షిగా నిలుస్తూ ప్రసంగాన్ని ఇచ్చారు పేతురు గారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏదేమైనా కానీ ఆత్మ దేవుడు లేకపోతే, ఆత్మ వర్షము లేకపోతే, మనందరూ కూడా బలహీనులైన మనం బలపరచకపోతే దేవుడు మనం ఏం చేయగలం, మనమేమి చేయగలం. చివరికి స్తుతి ప్రార్థన కూడా దేవుడు ఉండాలి మనం బలపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనం పాటలు పాడినా చప్పట్లు కొట్టినా స్తుతి ప్రార్థన చేసినా కానీ నిండైన హృదయంతో నీ శక్తి కొలది ప్రభుని ప్రార్థన చేయాలి, నీ శక్తి కొద్ది చప్పట్లు కొట్టాలి, నీ శక్తి కొలది ప్రభుని అడగాలి. మన శక్తిని దేవుడికి ఇద్దాం 2 గంటల శక్తి, మన మనస్సును దేవుని దగ్గరే లగ్నం చేద్దాం, ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు, అనుకున్నది జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవ దిగురమ్మ, పరిశుద్ధ ఆత్మదేవ దిగురమ్మ అనే పాటను అందరం కలిసి భక్తిగా పాడుకుందాం. Thank you.
వాక్యోపదేశం ద్వారా మనల్ అందరూ కూడా బలపరిచి నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీకు ఆరాధన, నీకే మహిమ, నీకంత ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో మరియు ఇక్కడ వచ్చిన వారందరికీ ఈ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలు తెరవడానికి, చెవులు వినడానికి కాలు శక్తిని దయచేయమని ఆ పవిత్రాత్మ దేవుని మన మధ్య రావాలని అందరం
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Stotram. 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 Atmadeva Vandanam. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Stotram. Atmadeva Vandanam. Atmadeva Vandanam. Baran Chedali Solistuna Samasta Janlara Nayoda Karandi. మీకు విశ్రాంతి వస్తానని ఐఎస్ ప్రభు సెలవిస్తున్నాడు. అదే విధంగా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ఈ యొక్క ఈ ఆరాధన సమయంలో ఆ త్రియేక దేవుడు ముఖ్యంగా ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీలో ఎవరైనా ఆరోగ్యంతో అనారోగ్య బాధలు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, ఇంట్లో బాధలు ఉన్నా, ఒంట్లో బాధలు ఉన్నా, ఇంకా ఏ ఇతర తరమైన బాధలు ఉన్నా మన యొక్క ఆరాధనలో ఆయన్ని అడుగుదాం. ఆయన రెడీగా ఉన్నాడు. ఏ విధంగా అయితే నేను మీ మధ్య ఉన్నాను, నేను ఆత్మరూపుడై ఆత్మస్వరూపుడై మీ మధ్య ఉన్నాను, ఎవరైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను సెలవిస్తున్నారు. అందరు ఒకేసారి చేతులెత్తి చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఆ పవిత్రాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఓ పరిశుద్ధుడా, పవిత్రాత్మ దేవ, మా నాలుకలను తెరవండి, మా నాలుకను మీ అగ్ని ద్వారా ముట్టి ఈ యొక్క వాక్యాన్ని కానసాగి దయచేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన గ్రామ ప్రజలారా, మరి యొక్క ఆరాధనలో మన దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నిజమైన ఆరాధన అంటే ఏమిటి, అసలు స్థుతి ఏంటి, కొన్ని వాక్యాల ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రైజ్ అండ్ వర్షిప్. మనం ఎందుకు ముందుగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి? మనం ఎందుకు దేవుణ్ణి ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతిక్షణం ఏ విధంగా ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే ఆయన మన ఈ యొక్క సకల సృష్టిని సృజించిన సృష్టికర్త, అవునా కాదా? ఆయన సృష్టికర్త. మన ముఖ్య ఉద్దేశం ఆయన మనల్ని ఎందుకు దేవుని బిడ్డగా సృష్టించాడంటే మనం ఆయన ఆరాధించడానికి, సేవించడానికి, అటు తర్వాత మోక్షం పొందడానికి. ఈ మూడే మూడు విషయాలు ఆయన ముఖ్యంగా ఆరాధించాలి. ఆయన సృష్టికర్త కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ముఖ్యంగా సృష్టికర్తనే మర్చిపోయి ఆయన సృజించబడిన ఈ యొక్క వస్తువులను గాని, మానవుడు సృజించిన వస్తువులు గాని ప్రేమిస్తున్నాం. ఈ యొక్క వాక్యం చూసినట్లయితే ఫస్ట్ గా మన దేవుని స్తుతిస్తాం. ఎందుకలిగే ఆయన గొప్ప స్తోత్రార్హుడు. మన పితరులు, వంశస్థులు, పూర్వులు ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించారు, ఆయనే సెలవిస్తున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు సెలవిస్తున్నాడు. రోమీలకు రాసిన లేఖ 9:5 రోమీలకు రాసిన లేఖ 9:5 సెలవిస్తున్నాడు. మనం ఎందుకంటే ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటే ఆయన మన పితరులు, మన పూర్వులు, మన వంశస్థులు ప్రతి ఒక్కరు ఆయన స్తుతించారు. అదేవిధంగా మన తాతలు, తండ్రులు, ఇప్పుడు మన వంతు ఆయన స్తుతించాలి. రోమీలకు రాసిన లేఖ 9:5 వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే, సమస్తమునకు తెలియక దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. సదా ఎల్లప్పుడు స్తుతింపబడునుగాక. అది దేవుడు సెలవిస్తున్నాడు. ఇది స్తుతి ఆరాధనలో మనం కూడా, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ స్తుతి ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవదూతలు అంటాం మనం, ఎల్లవల్లని ప్రతినిత్యము స్తుతి స్తోత్రములతో. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్, ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి. మనం ఈ రోజు స్తుతిస్తే అప్పుడే మనకి ఒక మోక్షం దొరుకుతుంది. ఆ మోక్షంలో దేవుని యొక్క స్తుతించడానికి కావాల్సిన ట్రైనింగ్ పీరియడ్ మనం ఏ విధంగా అయితే ఎగ్జామ్ కానీ దేని కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, ఇది ఒక భూలోకంలో మన యొక్క ఇది ఒక ప్రయత్నం అన్నమాట. రెండో పాయింట్ వచ్చి ఆయన జయమును అనుగ్రహించేవాడు. ఆయన జయమును అనుగ్రహించేవాడు. మనం సృజించిన దేవుడు జయమును ఇస్తాడు. ఆయన స్తుతి ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా జయాన్ని ఇస్తాడు. ఏ జయం? ప్రతి ఒక్కరికి ఈ లోకంలో మరణం అంటే చాలా భయం, అవునా కాదా? చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోలేని వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, పేదవారు కానీ, ఇంకా ప్రతి ఒక్కరు ఎవరైతే ఏంటి, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ కాస్ట్ అయినా, ఏ క్రీడ అయినా, ఏంటిది? మరణ భయం. ఆ మరణ భయం ఉండే ఐఎస్ ప్రభు మనల్ని జయించాడు. మరణాన్ని, మరణం అనే ముల్తు అనే రక్షించి మరణ భయం లేకుండా మనల్ని తప్పించాడు. అదేవిధంగా మన యొక్క నరకాగ్ని నుండి ఆయన మనకు జయాన్ని ఇచ్చాడు.
సాతాన్ శక్తుల నుండి మనం చేతుల్లో చిక్కుకోకుండా సాతాన్ మీద విజయం దయచేశాడు. మనం చేసే పాపాలని ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి ఆయనకి మనకి జయాన్ని ఇస్తున్నాడు. మూడవదిగా శక్తినిచ్చేవాడు. మన ఆరాధన ద్వారా ఆయన మనకి ఏమి ఇస్తాడు? శక్తిని, జీవాన్ని, శక్తినిస్తున్నాడు. రోమీయుల రాసిన లేఖ 5:6 ఆయన మనకి ఏమిస్తున్నాడు? శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేని ద్వారా? స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా. పరిపూర్ణంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తే ఆయన మనం ఆరాధన ద్వారా మనం ఏం చేస్తున్నాం? శక్తిని పొందుతున్నాం. మనలో ఉన్న బలహీనతలు తొలగిపోయి శక్తిని మనం పొందుతున్నాం. రోమీయుల రాసిన లేఖ 5:6 మనము బలహీనంగా ఉన్నప్పుడే మృతి కాలమున నిర్ణీత కాలమున దైవహీనుల కొరకు క్రీస్తు మరణించాను. ఎందువలన? నీతివంతుని వారు కూడా. ఓకే, చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథం 18:1 ఆయన మన శక్తినిస్తున్నాడు ఆరాధన ద్వారా. ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా మన అన్ని మర్చిపోయి లోకంలో దేవా నాకు తప్ప మీ ఎవరు లేరు, నీవు నన్ను సృష్టించిన దేవుడు, నాకు తెలుసు నాకే అవసరం ఉన్నదో, నాకే బాధ ఉందో, నాకేం కావాలో అని మనం పరిపూర్ణంగా ఆయన మన మనం ఆయన సమర్పించుకున్నప్పుడు ఆయన మన శక్తిని ఇస్తాడు. కీర్తన గ్రంథం 18:1 ప్రభు నేను నిన్ను ప్రేమించున్నాను, నా బలము నీవే, ప్రభువు నాకు శైలము, నాకు కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను అతని మలుదొచ్చును. ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, రాజస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువులను కాపాడు. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకి ఈ యొక్క దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆరాధన ఉండి పరిపూర్ణంగా ఆయన ప్రేమిస్తాము సకల వస్తువుల కంటే, మనం మొత్తం మనం మనకున్న అన్ని ఈ లోక వస్తువులు కాకుండా నాకు దేవుడే సర్వస్వం, ఆయనే సృష్టికర్త, ఆయన నాకు ఇస్తాడన్నప్పుడు మనకు కావాల్సింది పొందుతాం. మనకి ఎవరైనా కృతజ్ఞత, మన ఆపదల కాలంలో ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తే మనం వారిని ఏం చేస్తాం? పోగొడుతాం. ఆయన గొప్పవాడు, ఇలా కష్టకాలంలో నాకు సహాయం చేశారు, దేవుడి వల్ల వచ్చి నన్ను ఆదుకున్నాడు, అది కృతజ్ఞత భావం. నా నిజ జీవితంలో జరిగిన సంగతి మీకు పంచుకోవాలనుకుంటున్నాను. 8 క్రితం కర్ణాటకలో ఉన్నా విజయవాడ వచ్చాను మా ఇంటికి ఏదో వచ్చిన ఫంక్షన్ కి. తిరిగి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్ 6 ఉంది ఎర్లీ మార్నింగ్. మా విజయవాడ నుంచి ఇంటికాడ నుంచి విజయవాడ అవడానికి 3 ప్రయాణం పడుతుంది. ట్రైన్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 4:30. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం వచ్చే ట్రైన్ అందుకోవాలంటే. మా బంధువులు దూర బంధువులు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు రామన్నారు. వాళ్ళు నన్ను ఆహ్వానించారు, ఆ నైట్ భోజనం పెట్టారు. 4 ఉదయమే ట్రైన్ ఉందంటే ట్రైన్ కోసం ట్రైన్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పారు. తర్వాత నేను వారు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఏ విధంగా? అయ్యో నేను చాలా దూరం వెళ్తున్నాను, ఈ నైట్ నాకు భోజనం పెట్టారు ఉండడానికి, వాళ్ళకు ఉన్న చిన్నీళ్ళైనా నాకు ఏమిచ్చారు? వసతి ఇచ్చారు. అయినా నా వెళ్ళేటప్పుడు నాకు మనసులో ఒక కృతజ్ఞత భావం ఉంది, అవసరాన్ని తీర్చారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉన్నప్పుడు ఆ ఇంటి ఆవిడ మా బంధువులే ప్రార్థన లాస్ట్ లో అడిగింది, బ్రదర్ గారు నాకు బాగుంటలేదు. వాళ్ళు హిందువులు అనమాట. అంతకుముందు ఒక 10 తర్వాత కొంచెం కన్వర్ట్ అయ్యారు. నాకు మోకాళ్ళ నొప్పులు. ఏమి నొప్పులు? మోకాళ్ళ నొప్పులు. చాలా హాస్పిటల్కి వెళ్ళాను, మందులు వాడుతున్నాను, అన్ని అవుతాలా, కానీ నాకు విశ్వాసం ఉంది, మీరు దేవుని బిడ్డలు, మీరు ప్రార్థన చేస్తే తగ్గుద్ది అని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది. విశ్వాసంతో నేను దేవుని ప్రార్థించాను. దేవుని ప్రార్థించి ఒక చిన్న వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకుని ఆస్వాదించి, ఇదిగమ్మా మీరు తాగండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని ఆమెకి ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మన హృదయంలో వచ్చిన ఒక ప్రేరణ ప్లస్ ఒక కృతజ్ఞత భావం. ఎందుకంటే మనకి నైట్ భోజనం ఇచ్చారు, వసతి ఇచ్చారు, మార్నింగ్ రైడ్ తీసుకురావడానికి వాళ్ళ అన్ని పనులు ఉన్నా ఆపి నాకు ఇన్ని ఇచ్చారని ఒక కృతజ్ఞత భావంతో నేను అనుకుని దేవుని ప్రార్థించినప్పుడు నేను ఒక ప్రేయర్ చేసి ఆ వాటర్ బాటిల్ ఇచ్చి నేను వెళ్ళిపోయి కర్ణాటక. ఒక 3-4 డేస్ తర్వాత ఫోన్ వచ్చింది, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ టైంలో ట్రైనింగ్ పీరియడ్ లో మాకు ఫోన్ ఉండదు, ఫోన్ యూజ్ చేయకూడదు, ల్యాండ్ లైన్ ఉంది, ఎవరు చేస్తున్నారు. స్కూల్ లో వచ్చింది తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తాడు, బ్రదర్ గారు ఇచ్చారు వాటర్, మా అమ్మ తాగింది, మోకలనే నొప్పులు తగ్గింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఏదో చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు, నేను ఒక సాధారణ వ్యక్తి. దాని ద్వారా దేవుని విశ్వాసం, నేను విశ్వాసం ప్రార్థించాను, ఆమె విశ్వాసంతో నమ్మకం ఏం చేసింది, ఆ యొక్క నీటిని తాగినప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు శక్తినొలిగి, తద్వారా అప్పుడే మారారు కాబట్టి ఇంకా వారు విశ్వాసంలో ఏమయ్యారు, అభివృద్ధి చెందుతున్నారు. విశ్వాసంలో ఇంకా బీజం అన్నమాట. తర్వాత వాడు ప్రేయర్ చేయడం ఇవన్నీ జరిగింది. ఇవన్నీ ఎలా అంటే విశ్వాసం మనం ఆరాధిస్తాం ఎప్పుడైతే నిన్ను మనసుతో పరిపూర్ణ మనసుతో ప్రేమ కలిగి దేవుడు ఎప్పుడైతే దేవుని ఉంటామో ఆయన మన పరమవైద్యుడు. ఆరాధన అనేది కార్యక్రమం, దేవుడు మనకి ఇచ్చే ఒక మంచి తరుణంలో మన యొక్క బాధలు వ్యాధులు మనోభావాలు హృదయంలో కలిగిన గాయాలు ప్రతి ఒక్కటి ఆయనకి సమర్పించబడే సమయమే ఆరాధన సమయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈ ఆరాధన సమయంలో కూడా అదే మరి ఆ యొక్క దేవాది దేవుని యొక్క నేను ప్రార్థిస్తున్నాను మీకు కావలసిన స్వస్థత కావాలంటే ఆయన విరుపు ఉండాలి, అదే టైంలో మీకేం ఉండాలి, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నాలుగో వచ్చిన విధంగా ఆయన రక్షణ ఇచ్చేవాడు. ఏ విధంగా మన ఆరాధనలో స్తుతి ఆరాధనలో స్తుతి చెల్లించేటప్పుడు ఆయన వందనాలు చెల్లించేటప్పుడు రక్షణ, రక్షణ అంటే ఏమిటి, నిర్మాకాండము 14:13 రక్షణ ఇచ్చేవాడు యేసుక్రీస్తు. నిర్మాకాండము 14:13 దానికి మోషే వారితో భయపడకుడు, గట్టిగా నిలబడు, మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయను, మీరు ఈనాడే కన్నులారా చూడగలరు, ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులకు ముందెన్నడు చూడబోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే రక్షణ. ఎప్పుడు మనం ఆరాధనలో ఉన్నప్పుడు, మన బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు నా యొక్క సమస్య తీర్చలేరు ప్రార్థన ద్వారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవ్వదు అన్నప్పుడు మనకు ఒకే ఒక మార్గం, రక్షణ మార్గం, శక్తినిచ్చే మార్గం యేసునామం. అదే ఆరాధన సమయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సోదరు సోదరులారా, మనం ఎప్పుడైతే ప్రార్థించేటప్పుడు స్తుతించేటప్పుడు మీకు ఏ కోరికైనా సరే మీకైనా నాకైనా మన అవసరాల నిమిత్తం ప్రార్థించేటప్పుడు దేవుడు మూడు ఆన్సర్ ఇస్తాడు మన యొక్క కోరికలు తగ్గట్టు. ఒకసారి ప్రార్థన చేస్తే నాకు ఇది కావాలంటే దేవుడు అంటాడు ఎస్ ఓకే, సెకండ్ టైం నో, థర్డ్ వెయిట్ వెయిట్. ఈ మూడు ప్రతి ఒక్కటి మనం ఏదైతే కోరుతున్నామో ప్రార్థనలో అవసరానికి కోరుతున్నప్పుడు దేవుడు ఈ మూడు రూపాల్లో మనకేమిస్తాడు, బదులిస్తాడు. వెయిట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి ఎల్లవేళలా. అబ్రహాం ఏ విధంగా నిరీక్షణ కలిగాడో, నాట్ ఓన్లీ నిరీక్షణ, విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ యొక్క మూడు గుణాలు ఉండాలి ప్రార్థనలో, నిజమైన ఆరాధనలో. అప్పుడే మనకేమి కావాలో దేవుడు మనకిస్తాడు, దొరుకుతుంది, స్వస్థత కానీ మనకి ఇవ్వడమే కాకుండా మన ద్వారా ఎప్పుడైతే మన విశ్వాసంతో ప్రేమలో ఆయన ప్రేమలో నిరీక్షిస్తామో మనతో పాటు ప్రక్క వారు కూడా సంఘము కూడా రక్షింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా తన వాక్యోపదేశం ద్వారా
ఆరాధన క్రమంలో మనకు సహాయం చేసి ప్రోత్సహించినటువంటి భద్ర గారికి హృదయపూర్వక వందనాలు చెప్తాం. గట్టిగా చెప్పండి కొడుకు. మంచిగా తయారవ్వండి అని ఒకటి రెండు సార్లు చెప్పాను. ముచ్చటేసింది రాసుకుని వచ్చారు, ముచ్చటేసింది పేపర్ మీద రాసుకొని ఈటిగా వచ్చారు. ప్రతి గారు చెప్తుంటే పౌలు గారు, పౌలు గారు కూడా గట్టి చెప్పేవాడు కాదు. నాకు పైన వేస్తా ఉంది, పైన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, అదే గుర్తుకొస్తుంది. పౌలు గారు కూడా చెప్తూ ఉంటే ఆయన అంటే నిదానంగా మెల్లిగా చెప్తూ ఉంటే నిద్రపోయి ఒక ఆయన కింద పడ్డాడు. అప్పుడు ఆయన కూడా పౌలేనా గట్టి చెప్తా. పౌలు గారు కానీ పౌలు గారు ఉన్న మహాత్మ్యం ఏంటంటే దేవుని శక్తి. ఆయన నడిచిపోయినా ఆయన నీడ పడినా గానీ అద్భుతాలు జరిగాయి. అదే బ్రదర్ గారి జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చెప్తూ ఉన్నారు. మీరు నా ఆశీర్వదిస్తే వాళ్ళందరూ కూడా మరలా స్వస్థత పొందినట్లు ఆ యొక్క సంభాషణ గానీ అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అందుకే మాట్లాడేది వేరు, ఆత్మపూరితం వేరు. ఆత్మతో నింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రసంగికులు కనక్కర్లేదు. బ్రదర్ గారికి ఆత్మపూరితమైన మాట ఇచ్చినందుకు బ్రదర్ గారు హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం మరొకసారి. ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ద్వారా ప్రభు ఇచ్చిన ఆ యొక్క అభయాన్ని మనం చదువుకున్నాం ఈరోజు నిర్గమా కాండంలో. ఏమంటున్నాడు, రెల్లు సముద్రం ముందు ఉన్నది, వీళ్ళు భయపడుతూ ఉంటే ప్రభు ఏమన్నాడు, భయపడకుడు గట్టిగా నిలబడుడు. ఏమన్నాడు, భయపడకుడు గట్టిగా నిలబడు. మిమ్ము రక్షించు దేవుడు ఏ కార్యము చేయడం మీరు కన్నులారా చూస్తారు. అందుకనే మీరు కదలక మెదలక ఉండండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అంతేనండి, ఆయన ఉంటే మనం కదలక్కల మెదలనక్కర్లేదు. ఎందుకనే ఆయన ఉన్న నడిపించేవాడు ఉన్నాడు. భయపడకండి, గట్టిగా నిలబడండి. భయపడి మీరు వెనక్కి వెళ్ళారా మళ్ళీ ఐగుప్తులు వస్తారు, తీసుకువెళ్తారు. గట్టిగా నిలబడండి, నేనేం చేస్తానో రేపు మీరు చూస్తారు. కదలక మెదలక ఉండండి, విశ్వాసంలో నమ్మండి అని యావే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం నువ్వు నిలబడినప్పుడు కదలక మెదలక ఉండండి, భయపడకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాటను పాడుకొని ఆ ప్రభుని స్తుతిస్తూ తర్వాత వాక్యం చేసిన చూడాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను కొంత యేసయ్యా. Yeah.
నరులను నమ్ముట కంటే యాహోవును నమ్ముట మేలు, గుర్రములను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన నమ్మకం ఎవరి మీద ఉంచాము అనేది చాలా ముఖ్యమట. మన నమ్మకము ఎవరి మీద ఉంచాం? ఆ స్త్రీ చూడండి, భయపడని స్త్రీ. ఎంత మంది ఉన్నా నాకు అనవసరం, అపోస్తులు వచ్చి అడ్డగిస్తున్న నాకు అనవసరం, శిష్యులు ప్రభువులకు కాపలా కాస్తూ బాడీ గార్డ్ నిలబడ్డ నాకు అనవసరం. నేను ఆయన తాకాలి. ఎవరిని తాకాలి? యేసు ప్రభువుని తాకాలి. ఎన్ని ఆటంకాలు, ఎంత మంది వెళ్తుంటే ఆమె దారి చేసుకుని ఎలా వెళ్ళిందండి? ఈ దరి నుంచి ఆ దరికి పోవాలంటే ఇప్పుడు జగన్నమ్మా జగన్నమ్మని వింటూ వెళ్ళాలి నేను. అలాంటిది యేసు ప్రభు వెంట వేల కొద్ది జనం వెళుతూ ఉంటే ఆ గుంపులు ఆమె దారి చేసుకుని ప్రభు దగ్గరకు వెళ్ళింది. చూడండి ఎన్ని ఆటంకాలు ఉంటాయో. ఒక స్త్రీ, మళ్ళీ ఒక స్త్రీ ఆటంకాలు దాటుకుంటూ ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన అంగీ తాకి స్వస్థత పొందింది. అందుక నరులను నమ్మకు, వారి మాటను నమ్మకు, ప్రభునే నమ్ము. ప్రభునే చూడు, నాకు చెయ్యి ప్రభువా, నాకు సహాయముగా ఉండు, నన్ను ఆదరించు అని ప్రభుని అడగాలి. ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా మూడవ భాగమైనటువంటి మరియమాత యొక్క వందనానికి మనం వెళ్లే ముందు ఆ పాటను పాడుకుంటూ మరియమాతను మనము
గౌరవించుకుందాం. Need.
Yeah.
అందరు కూడా భక్తిగా ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేస్తుంది ప్రభువ. 12 సంవత్సరాల పాటు బాధపడిన స్త్రీని మీరు స్వస్థపరిచారు, బాధను తొలగించారు, మనోవేదనను తొలగించారు, సంపూర్ణ ఆరోగ్యవంతం చేశారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అదే కృపాహస్తముతో ఇప్పుడులను తాకమని, స్వస్థపరచమని, లోటులను పోల్చమని, లోపాలను సవరించమని వేడుకుంటున్నాను. అందరు కూడా ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. యాకోబు గారు అంటారు తన లేఖలు 5వ అధ్యాయంలో అంటారు, వీళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా వెళ్ళండి, సంఘముంతా వెళ్ళండి, పెద్దలు వెళ్ళండి, వారి కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వలన ఇదిగో ఆ యొక్క వ్యక్తి స్వస్థత పొందుతాడు అని యాకోబు గారు తన సంఘానికి రాస్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘమంతా ఇక్కడ చేరేమే, ఎంతమంది కూడి ప్రార్థన చేస్తూ ఉన్నామే. మన ప్రార్థన ఆలకించడా దేవుడు? మన ప్రార్థనలో శక్తి లేదా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ దంపతులను చూస్తూ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు మరే తల్లి దగ్గర మోకరించి. అతని ప్రార్థన ఆలకించాలి. అడగక ముందే, గమనించక ముందే కానా పల్లెల లోటు చూసింది, కుమారుని చేత చేయించింది, వారికి గౌరవ ప్రథముగా మారింది. వీళ్ళు అడుగుతూ ఉన్నారు, అమ్మా మాకు సహాయం చేయి, నువ్వు కూడా లేక లేక పుట్టిన బిడ్డవే అన్నా, జాక్యములకు 8 సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావమ్మా. ఆ బాధని తల్లిదండ్రులు తెలుసు. సంతానం లేకపోతే ఎంత అగౌరవమో నీకు తెలుసమ్మా, నువ్వు లేక లేక పుట్టిన బిడ్డవు, మాకు సంతానం వరం దయచేయనని వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అమ్మా, ప్రార్థన చేయి. నరుల నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించడం మేలు, గుర్రం నమ్ముట కంటే ప్రభు నమ్ముట మేలు అని కీర్తన కాడు చెప్తున్నాడు. అత అనుభవం అంటే అతనిది, అదే అనుభూతిని అని కీర్తన రూపంలో పాడుతూ ఉన్నాడు. నరుల నమ్ముట కంటే యాహోవును నమ్ముట మేలు, గుర్రములను రథము నమ్ముట కంటే ఆశ్రయించుట కంటే ఇదిగా యాహోవును ఆశ్రయించడం మేలు. వీరిద్దరు కూడా ప్రభుని ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రభా, మేము ఎంతో మంది కలిశాం, ఎన్నో సలహాలు పాటించాం, ఎన్నో మందులు వాడాము నాయన, ఎటువంటి ఉపయోగం లేదు నాయన. ఇదిగో నరులు నమ్ముట కంటే మిమ్మల్ని నమ్ముట మేలు అంటున్నావు. నీవే నా శిలా, నా కోట, నా ఆశ్రయ దుర్గం అంటున్నావు కదా ప్రభువ. నీ చెంతకు వచ్చాము నాయన, మమ్మ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించాలి, ప్రభు కరుణించాలి, సంతాన వరమును దయ చేయాలి. అందుకోసం ప్రార్థించండి, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అంగీ ప్రార్థనగానే ఆమె స్వస్థత పొందినది. అంత శక్తి ఉన్నది ప్రభు యొక్క అంగీలో. ప్రభు నడుస్తూ ఉంటే ఒక మాట చాలు అంటున్నారు, నీ నీడ చాలు అంటున్నారు, ఒక చూపు చాలయ్యా, నువ్వు చూడయ్యా అంటున్నారు. ప్రభుని అడుగు, ప్రార్థన చేయి. అయ్యా, ఎంతో మందిని కరుణించావు, ఎంతో మందికి ఆదరణకర్తగా ఉన్నావు, ఎంతో మందిని స్వస్థపరిచావు. ఇదిగో నీ ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, మీ అమ్మ ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, మరే తల్లి ప్రార్థన కోసం ఉన్నారయ్యా. ఆ తల్లి ప్రార్థన వినువయ్యా. నువ్వు తల్లి సహాయం చేయమని అడగగానే నీటిని ద్రాక్షారసంగా మార్చేవే, అద్భుతం చేయలేవా, మా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అందరు కూడా మీ చేతులను ఈ దంపతి వైపు చూపిస్తూ చాటు ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకొని నీ చేతులను, రెండు చేతులను ఈ దంపతులకు చూపిస్తూ, అయ్యా నీ దాసులు మోకరించారు, నీ దాసులు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు,
మమ్మల్ని ఆలకించండి, ఉన్న లోటులను తుడిచి తీసివేయండి, లోపాలను సవరించండి అయ్యా, ఆరోగ్యవంతులని చేయండి, సమకూర్చండి అన్ని కూడా. గర్భఫలము నీవుచ్చు బహుమానం అయినా నీకు స్తోత్రం. ఇదిగా బహుమానం నీ పొందే భాగ్యం, ఈ కుటుంబం పొందే భాగ్యం దయచేసి వేసుకుందాం. కరించుదాం, అందరు కూడా దయచేసి మోకరించి భక్తిగా ప్రార్థన చేద్దాం. వాక్యములు ఆలకించి ఉన్నాం మొన్నటి దినాన. అన్న కన్నీరును నీరుగా ఏడుస్తూ దేవాలయంలో ప్రభుని ఒకే ఒక కోరిక కోరుకున్నది, అయ్యా నాకు ఒక బిడ్డను దయచేయి, అయ్యా నాకు ఒక బిడ్డను దయచేయని కన్నీరుగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. ఏమి మాట్లాడుతుందో కూడా తెలియదు ఆమెకు, ఏ జపం చెప్తుందో కూడా తెలియదు ఆమెకు. కానీ ప్రభు ఆలకించాడే, ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు నాటి భక్తులను మీరు ఆశీర్వదించాం, ఈనాడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దీన ప్రార్థన ఆలకించండి, మా జీవిత ఆశయం నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థన చేయండి. తండ్రి వందనం, తండ్రి వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. చాచిన మీ హస్తాలే ప్రభుని హస్తాలు అనుకుందా. ప్రభు ఏదన్నది చెప్తూ ఉన్నాడు, భారం చేతాల శిశులున్న ప్రతి సమస్త జనులారా నా ఎదుకు రండి అని చేతులు చాచి ప్రభు అడుగుతూ ఉన్నారు. ఆ చాచిన చేతులు నీ వలకో ఈ దంపతుల వైపు చూపిస్తూ ఉండు, దంపతుల వైపు చూపిస్తూ ఉండు. అంగీ నుండి వెలువడిన ఆ యొక్క అద్భుత శక్తి నీ చేతి నుండి రావాలి ప్రభు. నీళ్ళు తాకితే చాలు, నీళ్ళ పడినా చాలు అంటున్నారే, ఆ శక్తి నీవు చాచిన చేతి నుండి రావాలి, ఈ దంపతుల వైపు ప్రసరింప చేయాలి. అందుకే ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ కృపగల దేవా మీకు స్తోత్రం, మమ్మ ఆదుకున్న దేవా మీకు స్తోత్రం, మమ్మ నడిపించు దేవా మీకు స్తోత్రం, మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు, మమ్మ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు, మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. అడగని మీకు ఇస్తా అన్నవి అడుగుతున్నాం ప్రభు, మమ్మల్ని ఆలకించండి. వెతకండి మీకు దొరుకుతా అంటున్నావు ప్రభు, మాకు దొరకండి నాయన. ఇందుకు మాకు మాకు అనుగ్రహం దయచేయండి, మీ కృపను దయచేయండి ప్రభు. అన్న కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చి ఉన్నారే, సారాకి మీ బిడ్డలు దయచేసి ఉన్నారు, రిప్తాకి మీరు బిడ్డలు దయచేసి ఉన్నారు ప్రభు, అలాగే కుటుంబానికి బిడ్డలు దయచేయండి, సంతాన వారములు సవరించిన ఆయన. ఇది ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు బిడ్డల మనలను ఆలకించండి, ఈ బిడ్డల మనలను ఆలకించండి ప్రభు. మీరు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు, ఆ కన్నీటి ప్రార్థన ఆలకించండి అయ్యా. హృదయ వేదన తెలిసి ప్రభు తలంపున వాడు నాయన, మా ఆలోచన వాడు ప్రభు, మీ దంపతులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఏ కోరిక కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏమి ఆశించి మీరు కలిసి వచ్చేవారు, ఈ ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు మీకు తెలుసు నాయన. వారి యొక్క బాధను తొలగించండి, వారి బాధను తొలగించండి ప్రభుత్వం ఇవ్వండి. ప్రార్థించండి, అనుకున్నావే ఇవి అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇదిగో ఎవరిద్దరి కూడా నా నాన్న ప్రార్థన చేస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని స్తోత్రం, స్తోత్రం నాయన. మా మధ్య ఉన్న దేవా మీ పొందనం, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు, మా ప్రార్థన ఆలకించండి. మీ స్వస్థత వరాన్ని ప్రభు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి, తాతని నాయన స్వస్థపరచని నాయన, మా బలహీనతలన్నీ కూడా వేసుకొని నాయన, బలము దయచేయండి నాయన, విశ్వాసంలో నిలకడగా ఉండే భాగ్యం దయచేయండి నాయన, విశ్వాసంలో నిలకడగా ఉండే భాగ్యం దయచేయండి. ఆ నాడు వారు భయపడుతుంటే ప్రభు మీరు అభయమించారు, భయపడకండి వెలవకండి నిలకడగా ఉండండి అని మీరు అభయమించారు నాయన. అదే అభయాన్ని, అదే ధైర్యాన్ని, అదే ఆశీర్వాదము మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మా మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రం, ఆత్మను పట్టుకున్న దేవా మీకు స్తోత్రం, ఆత్మ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని దీవించండి నాయన, మమ్మల్ని దీవించండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రభు ఆత్మతో అభిషేకించండి, ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రభావించండి, దీవించండి. ఈ దంపతులు
శాంతి సమాధానం దయచేయండి ప్రభా. వేడుకుంటూ ఉన్నాం. నడిపించిన ఆయన కుటుంబాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎంతో కృతజ్ఞతగా ప్రభా రాన్న కాలంలో మీ ఎల్ల భక్తి బాగుంటుంది బాధ్యం దయచేయండి. కృతజ్ఞత భావన దయచేయండి ప్రభా. మీరు ఇచ్చే బహుమానం స్వీకరించే బాధ్యం దయచేయండి నాన్న. ఇంక బిడ్డల నుంచి దేవా మీకు స్తోత్రం. సంతానం కలుగు దేవా, కలుగు చేయ దేవా మీకు స్తోత్రం. ఆయన వందనాలు 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 ప్రభా. మీకే వందనం ప్రభా, మీకే వందనం. కృపగల దేవా, అత్యున్న అత్యున్నత సింహాసనంపై ఉండు దేవా మీకు స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి మా మధ్యకు వస్తున్న దేవా మీకు స్తోత్రం. మనుష్యావతారేవా మీకు స్తోత్రం. కరుణామయుడున్న దేవా మీకు స్తోత్రం. క్షమాపణ దయచేసి దేవా మీకు స్తోత్రం. పాపములను మన్నించు దేవా స్తోత్రం. ధరించావి మా కోసం ఆయన. నువ్వు గాయాలు పాలయ్యావు ప్రభా, మీకు స్తోత్రం. ఇదిగో మీరు పొందిన బాధ ద్వారా, మీరు పొందిన గాయం ద్వారా చేయండి. ఇదిగో మీరు ప్రభాన్ని కూడా తరగండి అయ్యా. మా పాపము తొలగి పోతాయ్యా. మా లోపాలను ప్రభావించి శుద్ధి చేయమని పెడుకుంటున్నాం. శుద్ధి చేయండి అయ్యా మా శరీరాన్ని, మా ఆత్మను శుద్ధి చేయండి అయ్యా. మీరు కాచిన ఇదిగో మా కోసం మరణించారు నాయన. సిలువ బాధలు పొందారు నాయన. మీకు స్తోత్రం 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 నాయన. మమ్మందరిని శుద్ధి చేయమని వేడుకుంటున్నాం. మమ్మందరిని శుద్ధి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ఆత్మ నుండి సత్య ముందు ప్రభాన్ని ఆరాధించాలన్నావు ప్రభా. శుద్ధి చేయండి నాయన. మా ఆరోగ్యం శుద్ధి చేయండి నాయన. ఆత్మ బలహీనంగా ఉన్నది ఆయన. ఆత్మ బలహీనత ఉన్నదాయన. శరీరం కేదనాయన. ఆత్మ కూడా బలహీన పడుతూ ఉంది నాయన. ఆత్మను అడ్డగిస్తూ ఉన్నాం. ఆత్మ ఆరోగ్యం దయచుకోండి. ఈ దంపతులను ప్రభా శుద్ధి చేయమని వేడుకుంటున్నాం. ఈ దంపతులను శుద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 నాయన. నీకే ఘనత మహిమా ప్రభావం. నీకే ఘనత మహిమా ప్రభావం. నీకే ఘనత మహిమా ప్రభావం. మా ప్రార్థన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణామయుడ స్తోత్రం. ఇదిగో ప్రభా మీ ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండే మా ప్రార్థన ఆలకించు. ప్రతిరోజు సాయంత్రం పూట మర్చిపోకండి. ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా కానీ మీ ప్రార్థన గదిలో లేకపోతే మీ ఎవరు పండుకునే గదిలోనే మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ముగింపుగా మరే తల్లి గురించి ఒకే అంశం చెప్తానమ్మా. ఇది వచ్చే వారం ప్రసంగం ఆల్రెడీ రికార్డింగ్ చేశాను, యూట్యూబ్ లో ఉంది, లింక్ ఓపెన్ చేయటమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నువ్వేమని పిలుస్తావు? ఏమంటావు? కరుణామయుడు అంటావా? ఏమంటారు యేసు ప్రభుని? ఏమని నువ్వు సంబోధిస్తావు? రక్షకుడు అమ్మా, గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసి గొంతురుపోయాయి అనుకుంటాను, పర్వాలేదు, గట్టిగా చెప్పొచ్చు. యేసు ప్రభుని ఏమని సంబోధిస్తావు నువ్వు? మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, ప్రేమగల తండ్రి, బలవంతుడైన దేవుడా, ఆశ్చర్యకరుడా. ఎక్కడెక్కడో పోతున్నారు. కరుణమయుడు అనరా, దయామయుడు అనరా, స్వస్థపరిచే దేవుడు అనరా, అంటారా?
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా భక్తి ఎక్కువైతే ఏమంటారు? స్నేహితుడా అంటారు. అవునా? ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని శిష్యులని పిలవను, నా స్నేహితులని పిలుస్తాను. నీవు నేను ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు ముందు నిలబడి కరుణామయుడా దయామయుడా స్వస్థపరిచ దేవ పరమ వైద్యుడా శక్తిమంతుడా సర్వోన్నతుడని పిలుస్తా. కానీ ఈమె మాత్రమే పిలవగలదు, నా కుమారుడా. నువ్వు కరుణామయుడు అంటున్నావే, ఆమె అనుంది కరుణామయుడు కదా నా కొడుకు అనిది. ఎవరికన్నా ఉందా హక్కు? ఉందా ఎవరికన్నా హక్కు? ఎవరిని అంటారా మీ ప్రాంతంలో ప్రభుని కొట్టుకుని ఆ మాట అనగలరా? ఎవరికి? సృష్టిలో ఉన్న ఒకే ఒక హక్కుదారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతకంటే గొప్ప ఘనత ఏం కావాలండి? నువ్వు దేవుడు అంటుంటే, కరుణామయుడు అంటే ఏమొచ్చేసి నా కొడుకు నా కుమారుడు అంటుంది, నా బిడ్డ అంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చాలు నేను పాట పడుతున్నాను. ఆయన మాట మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రసంగాలు చెప్తుంటే అందరు వేళకుడికి ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్న పానీయాలు మానేసి పట్టించుకోకుండా వింటున్నారు. ఒక మాట చాలా నాకు చూసేవా, ఆ మాట నేర్పింది నేను. ఆ మొదటి మాట అమ్మాని పిలిచిన నన్నయ్యా. ఆ మాటను నేర్పింది నేను. పిలిచింది ఎవరిని? నన్ను అని ఎవరినైనా చెప్పగలరా? ఈమె తప్ప. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు కరుణం అడిగితే నాకు కుమారుడు. నీకు ఒక మాట చదువున్నావు కదా, ఆ మాటలు నేర్పింది నేనే. అక్షరాభ్యాసం చేసింది నేనే. నువ్వు జీవాహారం అంటున్నావు చూసావా? ప్రభు పరమ విందు అంటున్నావు, జీవాహారం అంటున్నావు చూసావా? ఆయనకి అన్నం పెట్టింది నేను, ఆయనకి నోట్లు ముద్ర పెట్టింది నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నడక నేర్పింది నేను, మాట నేర్పింది నేను, ముద్ద పెట్టింది నేను, పంపించింది నేను. నాయన ఈ ఘనత ఎవరికన్నా ఉందమ్మా ఈ సృష్టి మొత్తం మీద? భూపరలోకములు ఎవరికి కూడా లేదు. ఆ తండ్రి దేవుడికి ఉంది నా కుమారుడు అని చెప్పడానికి. ఆ తర్వాత ఉన్న ఒకే ఒక హక్కుదారి మరి తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే మనకి ఎవరైనా మధ్యవర్తి దొరుకుతారా? ఇంతకంటే మన ప్రార్థనలో సహాయం చేసే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనము అగౌరవంగా మనము భావించకూడదు. ఎవరన్నా అన్నారు అంటే మీరు మరే తల్లిని ఎందుకు గౌరవిస్తారు, లేకపోతే వారి మాటల్లో పూజిస్తారన్నా కానీ గౌరవంగా ఫీల్ అవ్వడం మీరు. ఎందుకని? ఆమెకున్న హక్కు అది, ఆమెకున్న హక్కు అది. దేవునికే తల్లి అయింది, దేవునికే తల్లి అయింది. దేవుణ్ణే పేరు పెట్టి పిలవగల స్వతంత్రురాలు, దేవుణ్ణే నా కుమారుడు అని చెప్పగల హక్కు ఉన్న వ్యక్తి. ఆమెను గౌరవిస్తే తప్పేమీ లేదు. ఆమె ఖచ్చితంగా ఎవరి ఇంట వాసన చేస్తుందో వారికి ఆశీర్వాదములే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా ఇచ్చేవారు ప్రార్థనలు ఏకీభవించండి. తాళ ఉంచి కళ్ళ మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన ఓ ప్రభువ, దయగల తండ్రి, దయగలిగినటువంటి అమ్మ మరియమ్మ గారు, ఇదిగో ఈ సమయంలో మిమ్మల్ని మా సన్నిధిలో ఉంచుకొని మీరే మా దిక్కు, మా కేయడము, మా సమస్తము కూడా మీరేనని నమ్మి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మీ నుండి మేము దీవెనలు పొందుకున్నటకై ఇంతవరకు ఆరాధన చేసి ఉన్నామమ్మా. విచితమైతే మా ఆరాధనను అంగీకరించి మా విన్నపములను ఆలకించి మేము తలంచినటువంటి తలంపు నెరవేరేటటువంటి మహాభాగ్యము దయచేయనమ్మా. మీరు అనేక మందికి అనేక విధములుగా ఆశీర్వాదములు అడిగిందే తడవగా అనుగ్రహించి ఉన్నారమ్మా. ఇదిగో మేమును మీ బిడ్డలమై ఉన్నామని, మేమును మీ బిడ్డలమై ఉన్నాము, మేము కూడా మీ పాదాలు కొట్టుకుని సమయం బ్రతిమలాడుతూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన ప్రార్థనలో మీకు విన్నవించినటువంటి ప్రతి విన్నపాన్ని ప్రత్యేకముగా గర్భఫలముకై మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆరాధనలో మా ఆలోచనలను
మేము తలంచినటువంటి తలంపును మాపై దయవుంచి అనుగ్రహించమని మనసారా వేడుకుంటూ ఉన్నాం. విన్నటువంటి సువార్త ఉపమానంలో కూడా మా విశ్వాసము కలిగితే విశ్వాసం ఉండటం వలన ఆమె ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని స్వస్థురాలై ఉన్నది. కేవలం స్వస్థురాలే కాదు గాని ఏ రకమైనటువంటి దేవుని నుంచి దీవెన పొందుకోవాలంటే దానికి ప్రధానమైనటువంటిది నమ్మకం, దేవుని పైన విశ్వాసం. ఆ విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు ప్రతి విషయాన్ని కూడా పొందుకుంటూ ఉంటారు. అమ్మ, అలాంటి విశ్వాసము మేము కలిగినటువంటి వారమే మీ యొక్క సన్నిధిలో మీ పాదాలు కొట్టుకుని కుటుంబ దంపతులు ఇద్దరు కూడా మీ దీవెన కొరకై మిమ్మల్ని ఇంతవరకు బ్రతిమలాడి ఉన్నారు, కన్నీటితో బ్రతిమలాడి ఉన్నారు. విచిత్తమైతే వారి ప్రార్థన ఆలకించమ్మా, విచిత్తమైతే వారి ప్రార్థనని ఆలకించండి అమ్మా. నేగలమ్మా, మీ కృపావర్షాన్ని వారిపై ప్రమరించండి అమ్మా. వారి తలంచినటువంటి తలంపును ఆశీర్వాదకరముగా మలచండి అమ్మా, అనుగ్రహించండి అమ్మా. నేగలమ్మా, ఇదిగో మీరే మా దిక్కుని బ్రతిమలాడుతూ ఉన్నామమ్మా. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. ప్రార్థన చేసుకున్నటువంటి దానికి ప్రతిఫలాన్ని కూడా పొందుకునే మహాభాగ్యం దయచేయమని మనసారా వేడుకుంటూ ఉన్నాం. అమ్మా, కానపల్లి వివాహంలో మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉండటం వలన వారికి ఉన్నటువంటి ఆ లోటుని మీరు గ్రహించారు. ఇదిగో ఇప్పుడు మీరు నిన్ను గర్భిణీగా ఉన్నటువంటి మీరు ఆ మీ ఎదురుగా ఉన్నటువంటి ఆ బిడ్డల యొక్క లోటును కూడా మీరు చూడనమ్మా, గ్రహించనమ్మా. ఆనాడు తీసివేసినటువంటి విధముగా వీరికి కూడా ఉన్నటువంటి ఆ లోటును కూడా తీసివేసి వారికి కూడా సంపూర్ణ ఆనందాన్ని పొందుకునే మహాభాగ్యం దైక్యమై మనసారా వేడుకుంటూ ఉన్నాం. దయగల ప్రభువా, మీ చిత్తం అయితే మరొకసారి ఈ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉండగా ఈ ప్రార్థనిక ప్రతిఫలము దయచేయమని, ఈ కృపలో భద్రపరచమని, దంపతులు చిరునవ్వుతో యొక్క జీవితాలు కొనసాగించుకునే మహాకృపా ఆశీర్వాదం వారికి దయచేయమని ఈ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాం. మీరే సెలవిచ్చారయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారు, వారి మధ్య నుండి వారి ప్రార్థన ఆలకిస్తారని మాకు అభయ హస్తం ఇచ్చి ఉన్నావు నాయన. ఇదిగో ఈ సమయంలో మీరు మా సన్నిధిలో ఉన్నారని ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో నమ్మి ఈ ప్రార్థనకు ప్రతిఫలం దైక్షమే మనసారా వేడుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువా, మీ చిత్తం ఏదో మా ఆదరించండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఇంతవరకు మేము చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం దైక్షేయమని మా ఈ విన్నపములను మీ కుమారుడును మా నాథుడనైన యేసుక్రీస్తు అతి పవిత్ర నామములు అడిగి ప్రతిమలకు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాడికి కావలసిన ఆయన మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవారి ప్రసాదం చేత మరి మా వందనము. శ్రీలు ఆశీర్వదింపబడిన వారి మీరు మీ గతఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పరాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మన సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి రేపటి దినమన్న నడిపింతురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి చాలా వందనాలు. ఈ ప్రార్థనలో పాల్గొని మీ దంపతుల కోసం ప్రార్థన చేసినందుకు, వీరికి సహాయం చేసిన అనేక మందికి ఏర్పాట్లలో కానివ్వండి, మిగతా విషయాల్లో వీరికి సహాయం చేసిన వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనకి వారి సహకారం అందించినటువంటి మాస్టర్ గారికి, అందరికి కూడా మన మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్ల కొట్టి మన కృతజ్ఞతలు తెలుసుకుందాం. ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అంటే స్త్రీలు మరి ముఖ్యంగా ఇక్కడ అలంకరించిన మరీ తల్లికి అలంకరించిన పూలను తీసుకుని వెళ్ళండి. తల ఒక పువ్వు రెండు పూలు తీసుకుని వెళ్ళి ఆశీర్వాదకరముగా ఉంచుకోండి. దయపరమైన సర్వేశ్వర, ఈ పలహారాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నా. ప్రార్థనలో పాల్గొన్న ప్రభ, మేము మహిమ పరిచయము ఘనపరిచయమని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ ఉండే మా ప్రార్థన ఆలపించండి. ఈ పలహారం దీవించి ప్రభ, మా నాదుని క్రీస్తు మనవి చేయుచున్నాము పితా పుత్ర పవిత్ర నామమున. మరి తెలి పాట పాడండి. Yes,
Thank you.